ప్రస్తుతం మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ ట్రెండ్కి ప్రధాన కారణాలు కనుక విశ్లేషించినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ మరియు ఇండియాలో కూడా గణనీయంగా తగ్గడంతో త్రూఅవుట్ ద వరల్డ్ మనం చూసినట్లయితే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఏషియా పసిఫిక్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ చూసినట్లయితే అవి గణనీయంగా నియర్లీ నెగిటివ్ జోన్లో ఉండటం మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హిస్టారికల్ లోస్లోకి రావడంతో ఇన్వెస్టర్స్ అందరూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ కోసం చూస్తూ ఈక్విటీ మార్కెట్లోకి ఆ ఫ్లోస్ని తీసుకురావడంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక లిక్విడిటీ ర్యాలీ మరియు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొని ఉంది. అంతేకాకుండా యుఎస్ మార్కెట్స్ని కనుక చూసినట్లయితే అవసరమైతే యుఎస్ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ మరొక స్టిమ్యులస్ ప్యాకేజెస్ని తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఇండికేషన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం మార్కెట్స్ అన్నీ ఒక అప్ ట్రెండ్ మూడ్లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ అయితే మనం కంప్లీట్గా బుల్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇండియన్ మార్కెట్స్ కనుక మనం ఫ్రైడే చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్లో ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ ఒక డొమెస్టిక్ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఫ్రైడే రోజు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో నుంచి అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో క్వార్టర్ వన్ యొక్క రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రధాన కంపెనీలు మార్కెట్లో రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం స్టార్ట్ చేసినాయి. మనం రిజల్ట్స్ని కనుక ప్రస్తుతం ప్రకటించినటువంటి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని చూసినట్లయితే అంత ఆశాజనకంగా ఉండకపోవటం మనం చూస్తున్నాం. ఇది మార్కెట్స్ యాంటిసిపేట్ చేసిందే. Q1లో మార్కెట్స్ రిజల్ట్స్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ అనేవి మార్కెట్స్కి లేకుండా ఉన్నాయి. కానీ రిజల్ట్స్ని కనుక విశ్లేషించినట్లయితే ఐటీ రంగంలో నుంచి వస్తున్నటువంటి ప్రధాన షేర్ల యొక్క రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. మిగిలిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ మార్కెట్స్ Q2, Q3 క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ మీద మార్కెట్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. Q2, Q3 రిజల్ట్స్ కనుక ఏమన్నా డిసప్పాయింటింగ్గా ఉన్నట్లయితే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం చూడబోతాం. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం Q2, Q3 యొక్క రిజల్ట్స్ మీద మార్కెట్స్ ప్రస్తుతం ఫోకస్ అనేది ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో విశ్లేషించినట్లయితే గత వారం చెప్పినట్లుగానే ఈ వారం కూడా మార్కెట్లో ఒక టైట్ నేరో రేంజ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే నిఫ్టీ అనేది 11,200 అబోవ్ రేంజ్లో ఉండటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత వారం డేటాను కనుక విశ్లేషించినట్లయితే ప్రతిరోజు ఎఫ్ఐఎస్ నెట్స్ బయర్స్ కింద ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి డిఐఎస్ కనుక మనం చూసినట్లయితే ఎవ్రీడే డిఐఎస్ నెట్ సెల్లర్స్ కింద ఉంటాం మనం చూస్తున్నాం. వచ్చే వారం ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే మద్దతుతో మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ యుఎస్ మరియు చైనా మధ్య జియో పొలిటికల్ ఇష్యూస్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని తప్పకుండా మేనేజ్ ఉంచడం చాలా అవసరంగా మేము చూస్తున్నాం. ఏ సెక్టర్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే వచ్చే వారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఏమైనా మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కడైతే వాల్యుయేషన్స్ తక్కువగా ఉంటాయో మెడికల్ ఎక్విప్మెంట్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ సంబంధిత కెమికల్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఫేవరబుల్గా ఉండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్లో మంచి సెక్టర్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం విశ్లేషించినట్లయితే మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే నియర్లీ 14 లక్షల కోట్ల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్లో సెక్టర్స్లో వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయో అంటే ప్రస్తుతం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్లో వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం బ్రాడర్ మార్కెట్లను కనుక కంపేర్ చేసినట్లయితే. సో ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో క్వాలిటీ స్టాక్స్ లాంగ్విటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఏ స్టాక్స్లో ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఈ పెన్నీ క్యాప్స్ ఈ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయో ఏ అయితే మొమెంటంలో ఉంటున్నాయో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేసి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏ అయితే స్ట్రాంగ్ ఎర్నింగ్ ఫండమెంటల్స్
స్ట్రాంగ్గా ఉంటున్నాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.